మీరు ప్రభాస్ గారికి పరిచయం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పటికీ ఉన్నారు కదా? ఉన్నారండి. ఉన్నారు కదా, మీరు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉండేది అప్పుడు? నేను ఎక్కువ అంకుల్తోనే ఉండేవాడిని యాక్చువల్లీ. ఏంటంటే ఓకే, మార్నింగ్ ఆయనకు మార్నింగ్ లెగిసి 5:30 ఆయనకి లేపేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి ఒక 30 మినిట్స్, ఆ 40 మినిట్స్ నేను కిందకి దిగి అంకుల్తోని ఆంటీతోని సరదాగా టీ తాగుకుంటూ ఒక అరగంట సేపు అన్ని జోకులు వేసుకుని నవ్వడంలో ఆయన అంత ఎంజాయ్ చేసేది. ఎవరు నవ్వరు, ఆ నవ్వులో తెలిసిపోద్ది. నవ్వడం వేరు, హాహా నవ్వడం వేరు. ఆయన నవ్వులో అసలు అలాగా అసలు ఓపెన్గా ఆయన అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్స్ ఒక హీరోయిన్ మెయింటైన్ చేయాలంటే మాట్లాడదాం. ఆ దీంట్లో ఒక 30 మినిట్స్ మార్నింగ్ ఆయనతో కూర్చొని ఆంటీతో కూర్చొని కూర్చొని మాట్లాడుకుని ఒక 30 మినిట్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం. తర్వాత మా వర్క్లకి బాబుతో వెళ్ళిపోయాడు. తర్వాత పాపం ఆయన కాలం చేసిన తర్వాత, అంటే మీరు ప్రభాస్ గారితో ఉండడం జరిగింది కాబట్టి అడుగుతున్నాను, ఏ పాపం ఎంత ఫీల్ అయి ఉంటారండి ఆయన, ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ప్రభాస్ గారిది? ఆయన బయటపడరు, బట్ లోపల అసలు పిచ్చ ఇష్టం డాడీ అంటే. అసలు అంత కరెక్ట్గా నాకు ఏమో నాకు చెప్పాలో తెలియదు కానీ, ఇంకా ఒక అడుగురాముడు సినిమాలో కిస్ సీన్ ఒకటి ఉంటుంది, ఫోన్ చేసి డాడీ నేను కిస్ పెట్టచ్చులేదు సినిమా కదా నన్ను పెట్టేసేంత. అలా ఉంటారు వాళ్ళిద్దరు, ఇంకా అసలు చూస్తే అనిపిస్తుంది ఇంకా అసలు ఇంకా ఒక ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని, హీరో గారు లేరు, కృష్ణరాజు గారు లేరు, ఆయన సెంట్రల్ మినిస్టర్ అంత పెద్ద స్టార్, ఈయన ఒక స్టార్, ఏమి ఉండదు అది చూస్తే మనకే ఈర్స్ వచ్చేస్తుంది. అందరూ కూర్చుని ఉన్న లిమిటెడ్ ఫ్యామిలీ గట్టి లెక్కడతో 15 మంది లేరు మా ఫ్యామిలీలో, కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు చూడడానికి. ఇక అంతే, ఇంకా ఆ కల్చర్ ఆయన పెద్ద ఆయన అలవాటు చేశారు బాగా. వాళ్ళందరు ఫ్యామిలీస్ ఎక్కడున్నా దీపావళికి కంపల్సరీగా బాబు ఇంటికి రావాల్సిందే, ఎవరెవరి ఇంట్లో పూజలు దీపావళి చేసుకొని వచ్చేసి, ఇంకా లేడీస్ కూడా ఈ 10,000 వాళ్ళు ఉంటారు కదా అది వేసేస్తారు మీరు. అదేమన్నా పిచ్చిగా తూరేగా ఏంటి అలా ఎంజాయ్ చేస్తారు. అదంతా అక్కడ పెట్టిందే. మేము బిల్లా షూటింగ్లో ఉన్నప్పుడు మలేషియాలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఆయన మలేషియాలో ఉన్నారు, ప్రతి ఇంటికి ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ క్రాకర్స్ ఇంత పెద్ద బ్యాగ్ ప్రతి ఇంటికి, ప్రతి టెక్నీషియన్ ఇంటికి, ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి పంపించారు. అప్పటి నుంచి ఆయనకి బాగా అదే బాబుకి అలవాటు. షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ సాంగ్ ఉంటే సాంగు, ఫైట్ ఉంటే ఫైటు, ఏది ఉంటే అది అందరికీ కూడా ఇది చైన్స్ ఆర్ వాచెస్ ఏదో ఒకటి అట్లాగా అలవాటు ఆయనకి.